సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత శనివారం అరుణోదయపు వర్తమానంలో నేను అడిగాను, మీలో ఎంతమంది ఈ 2024 ఒక ఆదివారపు ఆరాధన కూడా మిస్ కాకుండా 10 ఆదివారపు ఆరాధనకు వెళ్ళిన వారు ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి అని అంటే 95% దేవుని కృపను బట్టి ఒక ఆదివారం కూడా మిస్ కాకుండా ప్రతి ఆదివారపు ఆరాధనకు వెళ్తూ వచ్చామయ్యా అని ఎంతోమంది కామెంట్ చేశారు, మెసేజ్లు పంపించారు. విశేషంగా కొంతమంది అయితే మన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి ఆదివారపు ఆరాధనకు క్రమంగా వెళ్ళటం మాత్రమే కాదు, ఒక 5 నిమిషాల ముందే మందిరానికి వెళ్ళే ఆ దైవీకమైన క్రమం, కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళే ఆ దైవిక క్రమశిక్షణ మేము నేర్చుకున్నామయ్యా. అంతకు మునుపు ఆదివారపు ఆరాధన 1/4 గంట, 1/4 గంట, 1/3 గంట లేటుగా వెళ్ళేటువంటి వాళ్ళు, కానీ దేవుని కృప మన వర్తమానాల ద్వారా మేము బలపరచబడి ఆదివారపు ఆరాధనకు ముందుగానే మేము వెళ్తున్నామని ఎంతోమంది బిడ్డలో మీ సంతోషాన్ని తెలియచేశారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. విశేషంగా గత శనివారం అడిగే కదా, మందిరానికి వెళ్ళేటప్పుడు ఆకలితో ఆశతో వెళ్ళండి, ఆశగున్న ప్రాణాలు వాక్యం ద్వారా దేవుడు తృప్తిపరుచుతాడని. అవును, నేను ఆదివారపు ఆరాధనకు వెళ్ళారు కదా, మిమ్మల్ని అడుగుతున్న ఒక చిన్న మాట, నేను ఆదివారపు ఆరాధనలో ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించాడు, ఏ వాక్యం ద్వారా హెచ్చరించాడు, ఏ వాక్యం ద్వారా గద్దించాడు, కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ దైవ సేవకులను బలపరిచి ఆదివారపు ఆరాధనలో 1 గంట, 1/4 గంట, 1.5 గంట దైవ సేవకులను నిలవబెట్టి వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడారు కదా, ఏ వాక్యం మీ హృదయాన్ని తాకింది, ఏ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడు, ఆ వాక్యం రిఫరెన్స్తో సహా కింద కామెంట్ బాక్స్లో రాయండి. దైవజనమ, వాక్యాన్ని గుర్చి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్య విషయంలో మనం ఎలా బ్రతకాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 మీతో పంచుకుంటాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండున్నట్లు చూడండి ఆ మాట. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ, హెబ్రీ సంఘంతోనే కాదు ఈరోజు నాతో మీతో మనతో మాట్లాడుతున్నాడు. మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండున్నట్లు, వినిన సంగతుల విషయమై విశేష జాగ్రత్త కలిగి ఉందుము అంటున్నాడు. దేవుడు ఎన్నో సంగతులు వాక్యం ద్వారా మనకు వినిపిస్తాడు. నీ బుద్ధిహీనతను, నీ బలహీనతను, నీ అవిధేయతను, నీలో ఉన్న అపవిత్రతను, నీలో ఉన్న అవలక్షణాన్ని, అపవాది స్వభావాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తాడు. ఏ సంగతి అయితే విన్నామో వినిన సంగతిని జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. పట్టుకొని ఆ వాక్యానుసారంగా మనం బ్రతికేటట్లుగా మన జీవితాన్ని వాక్యం వైపు పురికొల్పుకోవాలి. కొంతమంది వినిన సంగతిని విడిచిపెట్టేస్తారు. పౌలు గారు అంటాడు, వినిన సంగతిని విడిచిపెడితే కొట్టుకొని పోతావు అంటాడు. పాపంలో కొట్టుకొని పోతాం, సమస్యల్లో కొట్టుకొని పోతాం,
అపాయాల్లో కొట్టుకొని పోతాం, అవమానాల్లో కొట్టుకొని పోతాం, ఆపదల్లో కొట్టుకొని పోతాం, తెలియని చిక్కు సమస్యల్లో చివరికి నరకానికి మనం కొట్టుకొని పోతాం. ఎప్పుడో తెలుసా, వినిన సంగతి విడిచిపెడితే. దైవజనమ, ప్రతి సంఘంలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. ఇప్పుడు నేను అందించే వర్తమానాలు వినేవారిలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. ప్రతి సంఘంలో రెండు రకాల ప్రజలు. ఒకటి, వాక్యం విని వాక్యం చేత బ్రతుకును దిద్దుకున్న వాళ్ళు, వినిన సంగతిని గట్టిగా పట్టుకొని విశేష జాగ్రత్త కలిగి బ్రతుకును దిద్దుకున్న వాళ్ళు. రెండవ గుంపు, వారు వినుట మట్టుకు విందురు కానీ బ్రతుకును సరి చేసుకోరు. మిమ్మల్ని అడుగుతా, ఈ రెండు గుంపుల్లో దేవుని బిడ్డ నీవే గుంపు? నిన్న ఆదివారం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, అబ్బా మా అయ్యగారిని బలపరిచి ఫలాన వాక్యం అబ్బా ఎంత అద్భుతంగా చెప్పాడో అని. చాలాసార్లు వాక్యం విని మనం ఉప్పొంగుతాం. నేనంట, అంత గొప్ప వాక్యం విని నువ్వు మారకపోతే కొట్టుకొని పోతావు. జాగ్రత్త, సమస్యల వలయంలో చిక్కుకొని నరకానికి కొట్టుకొని పోతావు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. చూడండి, ఇది ఎలా ఉంటుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చెరువు లేకపోతే నది ఉంది, నదిలో ఉన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు మురికి బట్టలు ఉతుక్కొని ఆ బట్టలు కొన్న మురికిని వదలగొట్టుకుంటారు. కొంతమంది ఆ నదిలో స్నానం చేసి ఒంటికున్న మురికిని వదిలిపెట్టుకుంటారు. మరికొంతమంది అదే నది దగ్గరికి పశువులను తీసుకుని వెళ్ళి ఆ నీళ్లతో కడుక్కొని నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు బురదతో ఆ పశువు నీళ్ళలోకి వెళ్ళింది. ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చేటప్పుడు శుభ్రంగా బురదంతా కడగబడి శుభ్రంగా వస్తుంది. నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకడు బట్టను శుభ్రం చేసుకుంటున్నాడు, ఇంకొకడు ఒంటిని శుభ్రం చేసుకున్నాడు, మరొకడు పాత్రలు శుభ్రం చేసుకుంటున్నాడు, ఇంకొకడు తన వస్తు వాహనాలను శుభ్రం చేసుకుంటున్నాడు. నదిలో ఉన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి చేపందు చూసారా, 24 గంటలు నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ దాని నీశ్వాసన బాదు. అది నీళ్ళల్లోనే పుట్టింది, నీళ్ళల్లోనే పెరిగిద్ది, నీళ్ళల్లోనే సంచరిస్తుంది. తన జీవనం జీవితం అంతా నీళ్ళే. విచిత్రం ఏంటంటే, ఇది పుట్టింది నీళ్ళలోనైనా, పెరిగేది నీళ్ళల్లోనైనా, సంచరించేది నీళ్ళల్లోనైనా దానికి ఉన్న నీసుకంపు మాత్రం బాదు. కొందరేమో అదే నీళ్ళ దగ్గరికి వచ్చి మురికును వదలగొట్టుకుంటున్నారు. 24 గంటలు నీళ్ళల్లో ఉన్న ఈ చేప తన నీసుకంపును పోగొట్టుకోదు. సంఘాల్లో కూడా కొంతమంది విచిత్రం చూడండి, ఎట్లాంటి ప్రజలు ఉంటారు. ఆదివారం ఆదివారం ఆరాధనకు వస్తారు, మరలా అందరికంటే ముందుగా వస్తారు. సోమవారం బైబిల్ స్టడీ అయితే వస్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు, శనివారం రాత్రి కనిపెట్టు కూటానికి వస్తారు. అక్కడ సువార్త కూటం ఇక్కడ సువార్త కూటం పరిగెత్తుతూ ఉంటారు. 24 గంటలు వాక్యం వింటారు, కానీ ఆ పాపపు నీసుకంపును మాత్రం కడుక్కోరు. అలాంటి వారు కొట్టుకొని పోతారు దేవుని వాక్యం అంటూ. దైవజనమ, ఎంత వాక్యం విన్నా బ్రతుకును కడుక్కొనివాడు, ఎంత వాక్యం విన్నా జీవితాన్ని దిద్దుకోకపోతే వాడు కొట్టుకొని పోతాడు వాక్యం అంటుంది. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల చరిత్ర జీవితం మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు వినిన వాక్యం ఎంత గొప్పదైనా ఆ వినిన వాక్యానికి తగినట్లుగా నువ్వు బ్రతకపోతే పందుల ఎదుట ముత్యాలు వేసినట్లే కదా. ముత్యాల్లాంటి వాక్కులు నీ ఎదుటికేస్తే ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకపోతే నీ బ్రతుకు పందిలాంటి జీవితం కాదా? దేవుడు ఏదేను తోటలో ఆదాముకు ప్రత్యక్షమై దేవుడు ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏమని, ఆదామా ఈ పండు నువ్వు తినొద్దు, తిను దినాన చస్తాం. విన్నాడు కదా సంగతి. నేను ఇక్కడ ఒక మాట అంట, ఆదాముతో
ఆదాముతో దైవ సేవకులు మాట్లాడారు, ప్రవక్తల ద్వారా కాదు, యాజకుల ద్వారా కాదు దేవుడు మాట్లాడింది. విచిత్రం ఏంటంటే ఆదాముతో సాక్షాత్తు దేవుడే ముఖాముఖిగా మాట్లాడాడు. ఏది ఏది తినొద్దన్నాడో ఆదాము దాన్నే తిన్నాడు. దేనివైపు వెళ్ళొద్దని దేవుడు హెచ్చరించాడో అవ్వ ఆదాములు అదే తిని ఏదోని తోటల నుంచి కొట్టుకొని పోయారు. అందుకని పౌలు గారు ఇక్కడ అంటాడు కదా, కాగా మనము కొట్టుకొని పోకుండున్నట్లు వినిన విషయమై విశేష జాగ్రత్త కలిగి ఎందుము. దైవజనమా, దేవుడే ముఖాముఖిగా మాట్లాడాడు అంటే నేనంట మనకి ఎన్ని గొప్ప ప్రత్యక్షతలున్నా, ఎన్ని గొప్ప వరాలు విన్నా, వినిన ఆ చిన్న వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతికితే అంతకు మించిన ధన్యత ప్రపంచంలో మరొకటి ఏది లేదు. ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది తన భక్తిని గురించి. కొంతమంది వాళ్ళ ఏమంటారు, భక్తిని గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. ఆ తల్లి, అయ్యగారు దేవుడు నాకు 12 రకాలైన ఆత్మవరాలు ఇచ్చాడు అయ్యగారు, అసలు ఈ ఆత్మవరాలు నేను ఎట్లా పొందుకున్నానంటే వారానికి వచ్చి 7 రోజులు ఉపవాసం ఉంటాను అయ్యగారు. అసలు ఉన్న ఆత్మవరాలే 9. అమ్మగారికి ఎన్ని వరాలు ఉన్నాయంట, 12 వరాలు. ఎట్లా పొందుకున్నావు అంటే, ఎట్లా పొందుకున్నావమ్మ అంటే వారానికి 7 రోజులు ఉపవాసం. అసలు వారానికి ఉండేది 8 రోజులు, 30 రోజులా ఉండేదే 7 రోజులుగా. అయ్యగారు నాకు 12 ఆత్మవరాలు ఉన్నాయి. ఈలోపు భర్త అంటాడు, ఎన్ని వరాలు ఉన్నా ఉపయోగం ఏముందండి, భర్తగా పిలువబడుతున్నా, నన్ను సీపిరి కట్టతో కొట్టింది అయ్యగారు, ఎన్ని వరాలు ఉన్నా ఉపయోగం ఏముందండి, అత్తకు ముద్ద అన్నం పెట్టదు అయ్యగారు. చూడు ఎన్ని గొప్ప ప్రత్యక్షతలు ఉంటే ఉపయోగం ఏముంది. ప్రేమ కదా ప్రభు మనకు నేర్పింది. ఆయన అంటాడు భర్త, ఎన్ని వరాలు ఉంటే ఉపయోగమే ఉంది అయ్యగారు, మా 20 సంవత్సరాల దాంపత్యంలో ఒక్క మాట నా మాట వింది అయ్యగారు, ఒక్క మాట వింది అయ్యగారు. అవసరమైతే ఏమన్నా తేడా వస్తే చీపిరి కట్టతో కొట్టి. నేను మనసులో అనుకున్నాను, నీవే మనిషిరా బాబు, అసలు చీపిరి కట్టతో కొట్టే అంత అవకాశం నీవెట్టిచ్చేవో నాకు అర్థం కాదు. సరే వదిలేసే, నీకున్న ప్రత్యక్షతలు గొప్పవి అయ్యుండొచ్చు, అది కాదు అతిశయం. నీకున్న వాక్య జ్ఞానం గొప్పదయ్యుండొచ్చు, అది కాదు అతిశయం. నువ్వు విన్న వాక్యం కొంచెమైనా ఆ వాక్యం నీలో కనబడితే నిన్ను మించిన ధన్యుడు లేడు. మీరు ఎరుగుదురు కదా, ఒకడు ఇసుక మీద కట్టుకున్నాడు ఇల్లు, మరొకడు బండ మీద కట్టుకున్నాడు. బండ మీద కట్టుకున్నవాడు ఎవడయ్యంటే బుద్ధిహీనుడు, సారీ, బండ మీద కట్టుకున్నవాడు ఎవరయ్యంటే బుద్ధివంతుడు. ఎవరు బుద్ధివంతుడు? ఈ నా మాట విని వాడు చొప్పున జరిగించు ప్రతివాడు బుద్ధివంతుడు. బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలిన వాడై ఉన్నాడు. విచిత్రం చూడండి, వాన వచ్చను, వరద వచ్చను, బండ మీద కట్టుకున్న ఇల్లు వరద ప్రవాహంలో కొట్టుకొని పోలేదు. అంటే దైవజనమ, ఇసుక మీద కట్టుకున్న వాడిని ఇల్లు కొట్టుకొని పోయింది. విన్నారు కదా, వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతికితే నువ్వు కొట్టుకొని పోవు. వాక్యానికి సాక్షిగా బ్రతికితే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఆటుపోట్లు వస్తాయి, అపాయాలు వస్తాయి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాటన్నిటిలో నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. నిన్న ఆదివారం, నిన్న కాదు, ఎన్నో మార్లు మాట్లాడాడు కదా, శత్రువును ప్రేమించమని. శత్రువును ప్రేమించే గుణం ఉందా? అరే, కోడల్నే ప్రేమించలేదు అత్త, ఇంకేం క్రైస్తవి? అత్తనే ప్రేమించలేదు కోడలు, ఇంకేం క్రైస్తవి? భార్య మాటకే లోబడు, సారీ, భర్త మాటకే లోబడదు భార్య, ఇంకేం క్రైస్తవి? కట్టుకున్న భార్యనే ప్రేమించడు భర్త, ఇంకేం క్రైస్తవి? ఇంటికొచ్చిన ఆ కోడలు పిల్లని కుటుంబ సమేతంగా హింసిస్తూ ఉంటారు. అత్త ఒకవైపు, ఆడపడుచు ఒకవైపు, మరుదులు ఒకవైపు, బావులు ఒకవైపు, ముప్పేట దాడి. మరలా క్రైస్తవ కుటుంబం
ఇంకెక్కడ వాక్యం? అమ్మాయి కట్నం తీసుకురాలేదు, కట్నం తీసుకురాలేదు, కట్నం తీసుకురాలేదు, కట్నం తీసుకురాలేదని చెప్పి పుట్టింటికి కోడళ్ళను పంపించేవాళ్ళు ఎంతమంది లేరు? అరే నేను అంట ఇంకేం క్రైస్తవి? వీళ్ళు వాక్యం వింటున్నారా? వింటున్నారు. వినిన వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. అరే సంఘాల్లో మనం దీన మనస్కులుగా బ్రతకాలి. మన పెత్తనాలు చేయకూడదు, అధికారాన్ని కోరుకోకూడదు. వాక్యం వింటాం కదా, సంఘానికి వెళ్తే, పాటికపోతే పాస్టర్ గారి మీదలకి. సంఘానికి వెళ్ళి అధికారాలు కోరుకొని దర్పాన్ని చూపిస్తూ గమనించండి, గర్వాంధులుగా బ్రతుకుతున్నారు. ఇంకెక్కడ క్రైస్తవ్యం? తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, కంఠోపాఠంగా చెప్తాం. కానీ జీవితానికి వచ్చేసరికి అనుచరణలో, ఆచరణలో పాటించలేని పరిస్థితి కొంతమంది బ్రతుకులో కనపడుతుంది. దైవజన్మ జ్ఞాపకం చేస్తాను, అబ్రహాముతో దేవుడు అంటాడు, భక్తుడైన అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రతి మాట నూటికి నూరు పాళ్ళు ఓ రకంగా పాటించాడు అని చెప్పొచ్చు. దేవుడు అబ్రహాము భక్తిని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి ఆదికాండం 22:18. మరియు నీవు నా మాట వినినందున, విన్నారా, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు అంటున్న ఒక ఖరీదైన మాట ఏంటా మాట? నీవు నా మాట వినినందున. విన్నారా ఈ మాట? నీ సంతాన మూలముగా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నా తోడు అని ప్రమాణం చేశాడు. దైవజనమా, నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. అలా ఆశీర్వదించబడటానికి కారణం అబ్రహాముతో అంటారు, నీవు నా మాట చెప్పాలి, నీవు నా మాట వినినందున. ఏ విన్నాడు అబ్రహాము? అబ్రహామా, ఈ మెసపతోమియాని విడిచిపెట్టు, నీ బంధువులను, నీ స్వజనాన్ని, నీవు పుట్టిన గడ్డను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరు. ఏ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు? విడిచిపెట్టాడు. నీ జీవితంలో కూడా సిగరెట్ విడిచిపెట్టమని చెప్పాడు, విడిచిపెట్టు. మద్యాన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టు. ఆన్లైన్ బెట్టింగ్ చేయటం విడిచిపెట్టు, జ్యోతపు కార్యక్రమాలు విడిచిపెట్టు, లంచాలు తీసుకోవటం విడిచిపెట్టు. దేవుని వాక్యం నిన్ను విడిచిపెడితే, నీవు నా మాట వినినందున భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటాడు. రైట్? అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహమా, హాగర్ని విడిచిపెట్టేసే అన్నాడు. మారు మాట మాట్లాడకుండా హాగరమ్మను విడిచిపెట్టేశాడు. అంటాడు, ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో ఏవైనా అక్రమ సంబంధాలుంటే, క్రమం తప్పిన బంధాల్లో, క్రమం తప్పిన మార్గాల్లో ఎక్కడైనా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆ క్రమం తప్పిన సంబంధాన్ని విడిచిపెట్టు, దాన్ని అసహించుకో. అబ్రహాము దేవుని మాట విని విడిచిపెట్టాడు. దేవుడు అంటాడు, నీవు నా మాట వినినందున. చూడండి, అబ్రహాము దేవుని మాట వినటాన్ని బట్టి అబ్రహాము సంతానం భూలోకములో ఉన్న వంశములన్నిటికీ ఆశీర్వాద కారణంగా మారింది. అబ్రహాములో నుండి వచ్చిన సంతానంలో రెండు బలమైన సంతానాలు, ఒకటి యూదా జనాంగం, రెండవది క్రైస్తవ జనాంగం. మీకు తెలుసు కదా, మనిషి వాడుకునే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి టెక్నాలజీని కనిపెట్టింది అబ్రహాము సంతానమే. ఈరోజు అబ్రహాము సంతానం భూలోకములో ఉన్న వంశాలన్నిటికీ ఆశీర్వాద కారణం. చూడండి, ఈ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది అబ్రహాము సంతానం.
ఈ టెలిఫోన్ కనిపెట్టింది అబ్రహాం సంతానం. చూడండి, నా జేబులో ఉన్న ఈ పెన్ను కనిపెట్టింది అబ్రహాం సంతానం. ఇప్పుడు మన ప్రయాణమై వస్తున్న కార్, మేము మెదక్ మీటింగ్ ముగించుకొని వస్తామన్నాం. ఇదిగో ఈ కార్, దీని మ్యానుఫ్యాక్చరర్, కార్ ఇట్లా తయారు, దీన్ని గూర్చిన అద్భుతం ఆవిష్కరించింది అబ్రహాం సంతానం. బా, మరలా చెప్తాను, గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే రాకెట్ వరకు కనిపెట్టింది అబ్రహాం సంతానం. ఎందుకో తెలుసా? దేవుని మాట విన్నాడు. దైవజనమ, దేవుని మాట నీవు వింటే నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టరాల్. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. లోతు ఉన్నాడు కదా, లోతు దేవుని మాట సరిగ్గా వినలా, లోతు భార్య అంతకంటే వినలా. ఏం జరిగిందో తెలుసా? లోతు వంశం ఒక శాపగ్రస్తమైన వంశమైంది. లోతా, అదిగో నేను చూపించబోయే పర్వతానికి వెళ్ళంటే దేవునికే సలహా ఇస్తున్నాడు, నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, వెనుదిరిగి చూడొద్దు అని చెప్పాడు. లోతు భార్య వెనుదిరిగి చూసింది, వినిన సంగతి విడిచిపెట్టినందున లోతు కుటుంబం కొట్టుకొని పోయింది. వినిన సంగతిని పట్టుకున్నందున ఎస్, అబ్రహాము సంతానం ఆశీర్వాదకరమైన సంతానంగా మారిపోయింది. వినిన సంగతి విడిచిపెట్టాడు ఇస్కరియోతు యూదా, కొట్టుకొని పోయాడు. వినిన సంగతిని పట్టుకున్నాడు వినిన సంగతి పట్టుకున్నాడు సౌలు. పట్టుకున్న దాన్ని బట్టి ఈ సౌలు పౌలుగా మారి ప్రధాన అపొస్తలుడిగా మారిపోయాడు. దైవజనమ, వాక్యం వినటం గొప్ప కాదు, విని మనం ఆచరించకపోతే. బైబిల్లో చూస్తాం కదా, ఒకడు అద్దంలో తన ముఖాన్ని చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత తన ముఖరూపాన్ని మర్చిపోతాడట. వాడు తను తను మోసపరుచుకుంటున్నాడు అని లేఖనాల్లో రాసింది కదా. నేను ఆదివారం ఏ వాక్యం ద్వారా మాట్లాడాను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఒకవేళ ఏవైనా లోపాలు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే వాటిని దిద్దుకొని వినిన వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతుకుదువుగాక. వినిన వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతికితే నువ్వు కొట్టుకుపోవు, కట్టబడతావు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. రైట్, చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. వినిన సంగతులు మేము విడిచిపెడితే కొట్టుకొని పోతామని, వినిన సంగతులను గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారంగా మేము బ్రతికితే మేము కట్టబడతామని మాతో మాట్లాడాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వినిన సంగతి పట్ల విశేష జాగ్రత్త కలిగి ఉండునట్లుగా కృప చూపండి. ఈ బిడ్డల మూలంగా, వారి పిల్లల మూలంగా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. ఈ వారమంతా బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, కాపుదల కృప సమృద్ధిగా తోడుగా ఉంచండి. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.